చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీర్కించం. జాతిరత్నాలు, ఈ మధ్యకాలంలో తెలుగులో నేను చూసిన వన్ ఆఫ్ ద డీసెంట్ కామెడీ ఫ్లిక్స్. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కొన్ని కొన్ని సీక్వెన్సెస్ లో అయితే డైరెక్టర్ ఒక రైటింగ్ కేపబిలిటీ బాగా కనబడుతుంది. అనుకుంటారా ఇట్లాంటివి ఉండవరా మీకు? మీలాంటి వాళ్ళ దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారీ. శ్రీకాంత్ రాత్రి పార్టీకి రావట్లేదా? రెడీ, నీకోసం వెయిటింగ్. సింపుల్ సింపుల్ జోక్స్ ని పర్ఫార్మెన్సెస్ ద్వారా ఎలివేట్ చేశారు ఒక లెవెల్ కి. కుళ్ళు జోక్స్ ఉన్నాయి, కుళ్ళు జోక్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటి వల్ల అది ఆ కుళ్ళు జోక్ అనేది ఓవర్ షాడో అవుతుంది. సో పర్సనల్ గా ఈ మధ్యకాలంలో తెలుగులో నేను చూసిన కామెడీ మూవీస్ కంటే, కామెడీ ఫ్లిక్స్ కంటే ఇది చాలా బెటర్. ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ వాచ్. బట్ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంతకు ముందు మూవీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చట్లేదు. ఈ సేమ్ కేస్, ఈ సేమ్ సినారియో F2 అప్పుడు జరిగింది. మూవీ రిలీజ్ అయినప్పుడు బాగా నచ్చింది అందరికి, తర్వాత మెల్లగా ఒపీనియన్ కిందకి పడిపోతా ఉంది. సో నేను ఒకసారి నన్ను నేను అనలైజ్ చేసుకున్నాను. నేను F2 అండ్ జాతిరత్నాలు 5 టైమ్స్ చూసాను. బట్ F2 చూసిన ప్రతిసారి నాకు దాని మీద ఒపీనియన్ కిందకి పడతా ఉంది, కానీ ఒపీనియన్ మారలేదు, బెటర్ అవ్వలేదు. కానీ జాతిరత్నాలు చూసే ప్రతిసారి ఒపీనియన్ నాకు ఒకేలా ఉంది, ఇట్స్ అ గుడ్ డీసెంట్ వాచ్, ఇట్స్ అ గుడ్ డీసెంట్ వాచ్. ఈ కుల్లు కామెడీ ఏంటరా బాబు అని ఎక్కడ అనుకోలేదు. బికాస్ ఇంతకు ముందు చెప్పినట్టు ఆ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ మ్యూజిక్ కానీ అది ఓవర్ షాడో చేసింది. సో ఒక 3 డేస్ కూర్చున్నాను, 3 డేస్ కూర్చొని ఎందుకు నాకు ఈ మూవీ జాతిరత్నాలు నచ్చింది, ఎందుకు F2 నచ్చలేదు, ఎందుకు F2 నాకు అన్బేరబుల్ అనిపించింది అన్న దాని మీద నన్ను నేను సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నాకు ఒక రీజన్ దొరికింది. సో నేను ఆ రీజన్ ని ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో తెలుగు పాయింట్ కి స్వాగతం. F2 వర్సెస్ జాతిరత్నాలు, F2 అండ్ జాతిరత్నాల మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. F2 ఈజ్ నార్మల్ పీపుల్ డూయింగ్ అండ్ సేయింగ్ డమ్ థింగ్స్. జాతిరత్నాలు ఏంటంటే డమ్ పీపుల్ డూయింగ్ నార్మల్ థింగ్స్. మళ్ళీ చెప్తాను, F2 ఈజ్ నార్మల్ పీపుల్ డూయింగ్ డమ్ థింగ్స్. జాతిరత్నాలే ఈజ్ డమ్ పీపుల్ డూయింగ్ నార్మల్ థింగ్స్. నేను థియేటర్ లో కూర్చోగానే డైరెక్టర్ అనుదీప్ కేవి నా మైండ్ ప్రిపేర్ చేశాడు. నేను ఒక ఇంటెలిజెంట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీ ఇంటెలిజెంట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ మూవీ ఈస్ గోనా బి ఎ డమ్ మూవీ అబౌట్ డమ్ క్యారెక్టర్ with dumb situations. So, I prepared myself for what I'm watching. అది డైరెక్టర్ నుంచి ఒక గుడ్ మూవ్. కానీ జాతిరత్నాల గురించి డీప్గా మాట్లాడుకునే ముందు లెట్స్ డిస్కస్ అబౌట్ F2. F2 గురించి మాట్లాడుకునే ముందు నేను మీకు ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, సరగేట్ క్యారెక్టర్. ఇంకా సింప్లిఫై చేయాలంటే నార్మల్ క్యారెక్టర్. కామెడీ మూవీస్ లో నార్మల్ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి. కామెడీ మూవీస్ లో డమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, లేకపోతే కామెడీ షోస్ లో డమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సిచ్యువేషన్ కి డమ్ క్యారెక్టర్ లేకపోతే అబ్నార్మల్ క్యారెక్టర్ వర్సెస్ నార్మల్ క్యారెక్టర్ ఇచ్చే రియాక్షన్స్ కానీ వాళ్ళు పడే సిచ్యువేషన్స్ లో కానీ కామెడీ జనరేట్ అవుతుంది. ఈ థియరీని నేను గట్టిగా ప్రూవ్ చేయడానికి నేను మీ ముందు నా 2 ఫేవరెట్ షోస్ పెడుతున్నాను. ఒకటి ఇంటర్నేషనల్ షో ది ఆఫీస్, ఒకటి రీజనల్ షో అమృతం. ఆఫీస్ గురించి సింపుల్ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫీస్ లో ది మెయిన్ క్యారెక్టర్ మైకిల్ స్కాట్ ఈస్ అ డిమిటెడ్ బాస్, చైల్డ్ లైక్ ఇన్నసెన్స్ ఉంటుంది. అతను చేసే పనికి అతని సబార్డినేట్స్ ఇచ్చే రియాక్షన్, లేకపోతే అతని సబార్డినేట్స్ రియాక్ట్ అయ్యే విధానం కామెడీ జనరేట్ చేస్తుంది, హాస్యాన్ని జనరేట్ చేస్తుంది. నేను చూసిన షోస్ అన్నిటిలో దిస్ ఈస్ ద ఇంటెలిజెంట్ షో. సో ఈ రియాక్షన్స్ కంటే, లైక్ ఈ డమ్ క్యారెక్టర్ వర్సెస్ అబ్నార్మల్ క్యారెక్టర్ కంటే రైటింగ్ ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది. లెట్స్ టేక్ అవర్ రీజనల్ షో అమృతం. ఎంతటి కరుణమయుడురా, 2 కళ్ళు పోగొట్టుకున్న కబడికి 1 కళ్ళు దానం చేసి 60 దాన కర్ణుడి వై అపర దాన కర్ణుడినే మించిన మంచివాడిగా మిగిలిపోయావురా. అమృతంలో 2 అబ్నార్మల్ క్యారెక్టర్స్ సంజీ అండ్ అమృతం. వీళ్ళు పడే సిచ్యువేషన్స్ కి నార్మల్ క్యారెక్టర్స్ లైక్ సంజు, శాంత, పరందామయ్య, అప్పాజీ వీళ్ళందరూ ఇచ్చే రియాక్షన్స్ కానీ, వీళ్ళందరూ పడే పాటలు కానీ కామెడీని జనరేట్ చేస్తుంది, హాస్యాన్ని జనరేట్ చేస్తుంది. బికాస్ నేను ఒక పక్క అమృతమైన అంజీ జోక్స్ కి నవ్వుతాను, లేకపోతే వాళ్ళ ప్లాన్స్ కి నవ్వుతాను, ఇంకో పక్క వాళ్ళకు అడ్వైస్ ఇవ్వాలనుకుంటాను ఆడియన్స్ గా, కానీ అది నేను చేయలేను. సో నేను ఒక సరగేట్ క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటాను, ఒక నాకు రీప్లేస్మెంట్ గా ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటాను, అది ఎవరైనా సరే ఆ మూమెంట్ లో. సో ఆ మూమెంట్ లో అది శాంత అవ్వచ్చు, పరందమ్మ అవ్వచ్చు, అప్పాజీ అవ్వచ్చు, సంజు అవ్వచ్చు, సర్వం అవ్వచ్చు. నేను కన్వే చేయాలనుకున్నది వాళ్ళు కన్వే చేసినప్పుడు నేను రిలేట్ అవుతాను. ఒక పక్క అంజీ అమృతం జోక్స్ కి నవ్వుతాను, ప్లాన్స్ కి నవ్వుతాను, వాళ్ళు పడే పాటలు నవ్వుతాను, ఒక పక్క ఈ క్యారెక్టర్స్ కి నార్మల్ క్యారెక్టర్స్ కి ఆ మూమెంట్ లో రిలేట్ అవుతాను. కొన్నిసార్లు ఇట్స్ అంజీ వర్సెస్ అమృతం కొన్ని ఎపిసోడ్స్ లో అయితే. సో కొన్నిసార్లు నేను అంజీలో ఆలోచిస్తాను, కొన్నిసార్లు నేను అంజీకి రిలేట్ అవుతాను, కొన్నిసార్లు అమృతం కి రిలేట్ అవుతాను. బట్ బేసిక్ థియరీ సేమ్, సిచ్యువేషన్ నార్మల్ వర్సెస్ అబ్నార్మల్ క్యారెక్టర్.
F2కి వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ ఒక నార్మల్ క్యారెక్టర్ ఎవరంటే రఘుబాబు గారు. ఆయన చుట్టూ ఉన్న కేఓటిక్ అండ్ డమ్ క్యారెక్టర్స్ అండ్ అబ్నార్మల్ క్యారెక్టర్స్ కి ఆయన ఇచ్చే రియాక్షన్స్ హిలేరియస్ గా ఉంటాయి. సో ఆయన ఉన్న మూవీ మొత్తం చూస్తే ఆయన ఉన్న సీక్వెన్సెస్ ఎక్కువ కామెడీ జనరేట్ చేస్తాయి, బికాస్ సైకలాజికల్ గా నేను చెప్పిన థియరీ హ్యాపెన్స్ కాబట్టి. తర్వాత వెంకటేష్ గారు మ్యారేజ్ అయిన తర్వాత మూవీలో తమన్నాతో వెంకటేష్ గారు డంబ్ నుంచి కాస్త నార్మల్ గా వస్తారు. సో ఆడియన్స్ గా నేను ఫస్ట్ రఘుబాబు గారి రిలేట్ అవుతాను, తర్వాత వెంకటేష్ గారు రిలేట్ అవుతాను, తర్వాత వరుణ్ ఈ నార్మల్ కేటగిరీలోకి వస్తాడు. అతను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మెల్లమెల్లగా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు ఇంటర్వెల్ కి. చాలా మందికి నచ్చింది F2లో ఏంటంటే ఫస్ట్ హాఫ్. ఎందుకు ఫస్ట్ హాఫ్ నచ్చిందంటే బికాస్ దేర్ ఆర్ సర్గేట్ క్యారెక్టర్స్, దేర్ నార్మల్ క్యారెక్టర్స్ ఉండి ఈ డమ్ క్యారెక్టర్స్ ఒక డమ్ క్యారెక్టర్స్ కి రియాక్షన్ ఇస్తూ ఆడియన్స్ కి రీప్లేస్మెంట్ గా యాక్ట్ చేశారు మూవీలో. ఇంటర్వెల్ అయ్యేసరికి నేను ఎవరికైతే రిలేట్ చేసుకున్నానో, ఎవరైతే నార్మల్ క్యారెక్టర్స్ గా ఫీల్ అయ్యానో వాళ్ళు మళ్ళీ డమ్ కేటగిరీలోకి పడ్డారు. డమ్ కేటగిరీలోకి పడమే కాకుండా సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి రీప్లేస్మెంట్ గా ఏ నార్మల్ క్యారెక్టర్ లేదు సెకండ్ హాఫ్ వచ్చేసరికి. సో ఈ కేఓస్ అంతా తట్టుకోవడానికి నవల కాదు, అన్బేరబుల్ అయిపోయింది ఆ కామెడీ వాచ్ చేయడానికి. అది కాకుండా హారిక అండ్ హనీ ఫ్యామిలీ పెట్టిన టార్చర్ కి నేను సెకండ్ హాఫ్ లో వాళ్ళకి గుణపాఠం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ తిరిగి నేను రిలేట్ అయిన నార్మల్ క్యారెక్టర్స్ తో నార్మల్ క్యారెక్టర్స్ ఇన్సల్ట్ చేసి వాళ్ళ మీద పంచులేసి వాళ్ళ మీద కామెడీ చేస్తూ ఉంటే ఆడియన్స్ గా చూడడానికి నాకు బాగోదు. కొన్ని గుడ్ జోక్స్ ఉన్నాయి ఎఫ్ లో, కానీ ఆ గుడ్ జోక్స్ ఏంటంటే ఇట్ ఇస్ ఫాలోడ్ బై 10 బ్యాడ్ జోక్స్, 10 ఓవర్ యాక్టింగ్ అండ్ ఓవర్ ఎగ్జాజరేట్ ఎక్స్ప్రెషన్స్ తో. సో యా, బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది పరిస్థితి. ఈ మిస్టేక్ ని జాతరత్నాలు బాగా కరెక్ట్ చేసుకుంది, బికాస్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 డమ్ క్యారెక్టర్స్ శ్రీకాంత్, రవి, శేఖర్ ఈ 3 డమ్ క్యారెక్టర్స్ కి కౌంటర్ ఇవ్వడానికి లేదా సిచ్యువేషన్ ని న్యూట్రలైజ్ చేయడానికి, నార్మలైజ్ చేయడానికి దేర్ ఇస్ ఆల్వేస్ నార్మల్ క్యారెక్టర్, ఆల్వేస్ సరోగేట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 మినిట్స్ లో నార్మల్ క్యారెక్టర్ స్థానికల బర్ణి గారు ఉన్నారు, ఇంకా నార్మల్ క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ మెయిన్ నార్మల్ క్యారెక్టర్ స్థానికల బర్ణి గారు. తర్వాత వీళ్ళు హైదరాబాద్ వచ్చాక నరేష్ గారు అండ్ చిట్టి, కొన్ని సీక్వెన్స్ అయితే చిట్టి ఇస్ నార్మల్ క్యారెక్టర్. తర్వాత చాణక్య ఇస్ నార్మల్ క్యారెక్టర్. తర్వాత కోర్ట్ సీన్స్ అప్పుడు బ్రహ్మానందం గారు నార్మల్ క్యారెక్టర్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కోర్ట్ సీన్స్ అప్పుడు బ్రహ్మానందం గారు అండ్ సివిఎల్ నరసింహారావు గారు, వీళ్ళు ఇద్దరు నార్మల్ క్యారెక్టర్స్. సో ప్రతి హిలరీ సీక్వెన్స్ తీసుకుంటే జాతిరత్నాల్లో ఈ డమ్ క్యారెక్టర్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి దేర్ ఇస్ ఆల్వేస్ సరగేట్ నార్మల్ క్యారెక్టర్. సో ఏమైనా క్రింజ్ కామెడీ సీన్స్ అనిపించినా ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దిస్ నార్మల్ క్యారెక్టర్ సో దాట్ ఐ కెన్ రిలేట్ టు దెమ్, సో దట్ ఆ క్రింజ్ కి రియాక్ట్ అవ్వడానికి నేను కూడా వాళ్ళకి రిలేట్ అవుతున్నాను. సో దట్స్ వై అది క్రింజ్ అనిపించినా ఐ డెంట్ ఫీల్ లైక్ అన్బేరబుల్, ఏంట్రా బాబు తలనొప్పి అన్న ఫీలింగ్ రాలేదు ఎఫ్ టూకి వచ్చినట్టు నాకు. ఆల్సో జాతిరత్నాలు ఇస్ ఆల్సో వెరీ క్లెవర్లీ రిటర్న్, సమ్ ఆఫ్ ద జోక్స్ ఆర్ హిడెన్. లైక్ నవీన్ పోల్శెట్టి ఎప్పుడైనా ఎమోషనల్ సీన్ చేస్తాడు అనుకుంటే ఇట్ లీడ్స్ టు ఏ కామిక్ కామికల్ గా దాన్ని తిప్పేస్తారు. సో అట్ సేమ్ అది చూసినప్పుడు ఆడియన్స్ గా నేను ఏదో ఎమోషనల్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఫూల్ అయ్యాను అండ్ నా మీద దానికి నవ్వు వస్తుంది అండ్ ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్ ఫర్ మేకింగ్ థింగ్స్ లైక్ దాట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ లైక్ జాతిరత్నాలు మోర్ దెన్ ఎఫ్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ నార్మల్ క్యారెక్టర్ సర్గేట్ క్యారెక్టర్ ఇన్ అ కామెడీ మూవీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ సో థ్యాంక్ యూ once again for watching the whole video.